వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపటి నుంచి ఈ రాశుల వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు రాబోతూ ఉన్నాయి. ఈ రాశుల వారికి శుక్రగ్రహ సంచారము శుక్ర మహాదశ ప్రారంభం కాబోతోంది. సహజంగా గ్రహాల మార్పు అన్ని రాశిచక్ర గుర్తులను గణనీయమైన మార్పులు చూపిస్తుంది. అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహాల స్థితిగతుల కారణంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. శుక్రగ్రహ సంచారం కొన్ని రాశుల వారికి గోల్డెన్ డేస్ కాబోతోంది. 20 సంవత్సరాలు శుక్ర మహాదశ ప్రాపించబోతూ ఉంది. శుక్రుడు తన ఉత్తమమైనటువంటి రాశి అయినటువంటి తులారాశులను ప్రవేశించాడు. ఇలా ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. శుక్రగ్రహ సంచారం కారణంగా శుక్ర మహాదశ ప్రారంభం అవుతుంది. శుక్ర సంచారం వల్ల ఈ రాశుల వారికి వృత్తిలో ఉద్యోగంలో అన్ని యోగాలు రాబోతూ ఉన్నాయి. శుక్ర మహాదశ మామూలుగా 20 ఏళ్ళు ఉంటుంది. ఈ 20 ఏళ్ళలో మీరు ఏ చేసినా సరే ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. 20 సంవత్సరాల శుక్ర మహాదశతో ఈ రాశుల వారి యొక్క జీవితం మారబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. సహజంగా గ్రహాల మార్పు అన్ని రాశిచక్ర గుర్తులను జీవితాలపై గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. గ్రహాలలో అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం కూడా వివిధ రాశులపైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. శుక్రగ్రహ సంచారం కొన్ని రాశుల వారికి గోల్డెన్ డేస్ని తీసుకురాబోతూ ఉంది. ఈ రాశుల వారికి శుక్ర మహాదశతో ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి రోజుల నుంచి వీరికి అద్భుతమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. రాబోయేటటువంటి 20 సంవత్సరాల యొక్క శుక్ర మహాదశ వీరి జీవితాన్ని మార్చిపోతూ ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని రాశుల వారికి ఎన్నో ప్రయోజనాలు అయితే రాబోతూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి రోజులుగా వీరికి మిగిలిపోతూ ఉన్నాయని ఈ యొక్క శుక్రగ్రహ సంచారం అద్భుతమైనటువంటి మార్పులు తీసుకురాబోతుంది. మేషరాశితో సహా అనేక రాశుల వారికి ఆర్థిక లాభాలని ఎన్నో యోగాల్ని వీరికి తీసుకురాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అనేక రాశుల వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి మార్పు. మరి రాబోయేటటువంటి 20 ఏళ్ళు ఏ రాశుల వారికి యొక్క శుక్ర మహాదశ రాబోతుందో ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ యొక్క శుక్ర మహాదశతో మేషరాశి వారికి వ్యాపార విస్తరణ అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క కాలంలో ప్రేమ జీవితము మునిపిటి కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. వివాహం కానిటువంటి వ్యక్తులకు వివాహము అవుతూ ఉంటుంది. అనుకూలమైనటువంటి సమయము. ఈ సమయంలో జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతును పొందుతారు. సౌకర్యాలు లభిస్తాయి. మీకు జీవితంలో ఎన్నడూ లేనటువంటి ఐశ్వర్యాన్ని మీరు పొందబోతూ ఉన్నారు. కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. రాబోయేటటువంటి కాలం ఏదైతే ఉందో మీ కెరీర్ని మీకు అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు. ఈ యొక్క శుక్ర మహాదశతో మీకు అద్భుతమైనటువంటి కాలము. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క సంచారం ప్రేమ జీవితం, వైవాహిక వ్యవహారాలు, వ్యాపార ప్రయత్నాలు, ఆధ్యాత్మిక అన్వేషణకు బలాన్ని ఇస్తాయి. తద్వారా మీ డొమైన్లో అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. బృహస్పతి కూడా సంచార స్థితిగతుల కారణంగా అభివృద్ధి మరియు స్థిరత్వానికి సంభావ్యతను సూచిస్తూ ఉంది. రాబోయేటటువంటి 20 సంవత్సరాలు మీ జీవితంలో యొక్క శుక్రగ్రహ సంచారం శుక్ర మహాదశ మీకు అడుగడుగున ఆనందాలను, ఐశ్వర్యాలను ఇస్తూ ఉంటుంది. కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన చిన్న చిన్న ఒడుదుగులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మహాదశ వల్ల అవన్నీ కొట్టుకుపోబోతూ ఉన్నాయి. అన్ని సంబంధాలు బలపడతాయి. ఒడుదుగులన్నీ బయటపడబోతూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. మీ వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని కూడా ఏర్పడుతూ ఉంటుంది. మరియు గణనీయమైనటువంటి పురోగతి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. విద్యార్థులకు కూడా వేగవంతమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ఇది విద్యా విశేఖ విజయానికి దారితీస్తుంది. బృహస్పతి యొక్క మార్గదర్శకత్వము మీ మెరుగైనటువంటి అభ్యాస అనుభవానికి దోహదపడుతుంది. శ్రావ్యమైన డైనమిక్ ప్రబలంగా ఉండటంతో కుటుంబ జీవితానికి సానుకూలంగా ఉండబోతూ ఉంది. గడిచే కొద్దీ మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనులను కూడా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా బయటపడతారు. వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలికి రాబోతూ ఉన్నాయి. ప్రతి దానిలోనూ కూడా విజయం మీ సొంతం కాబోతూ ఉంది. ఈ యొక్క శుక్రగ్రహ సంచారం మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా తొలగిపెట్టి మీ జీవితాన్ని ఆనందమయంగా మార్చిపోతుందని తరగతుల కారణంగా మీ యొక్క తీర్చుకోపోతూ ఉన్నారు. ప్రేమ మరియు ఆర్థిక ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు రాబోయేటటువంటి 20 సంవత్సరాలు శుక్ర మహాదశతో మీ కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటూ ఉంటాడు. శుభ ప్రభావాలు. శుక్రుడి యొక్క శుభ ప్రభావాల వలన 2వ మరియు 4వ గృహాలపై బృహస్పతి యొక్క ప్రత్యేక అంశంతో పాటు విద్యాపరమైన నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకోవటం వలన మీకు సాధారణమైనటువంటి జీవితం అద్భుతంగా మారబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కుటుంబ జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది. ఎంతో అద్భుతంగా ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. తోబుట్టుల యొక్క ప్రోత్సాహానికి కూడా మూలస్తంభంగా ఉంటారు. మీ తండ్రి మరియు తోబుట్టువులకు సంబంధించి సంభావ్య ఆందోళనకు విస్తరిస్తారు. వైవాహిక ఉద్రిక్త సంవత్సరం ప్రారంభానికి వచ్చినప్పటికీ కూడా
మీకు రాబోయేటటువంటి నూతన సంవత్సరం నుంచి మీ కెరీర్లో గొప్ప గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నాయి. రాబోయేటటువంటి 20 సంవత్సరాలు ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి యొక్క శుక్ర మహాదశ మీరు జీవితాన్నే మార్చబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. మీరు చేయాల్సింది కష్టపడండి. కష్టపడింది ఏది మనకి దగ్గరకు రాదే అనే విషయాన్ని తెలుసుకోండి. కష్టపడితే సాధించలేనిది ఏది లేదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే కెరీర్లో మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. మీ సంబంధాలు బలపడతాయి. మీకు అనుకున్నటువంటి లక్ష్యాలను అనుకున్నటువంటి విధంగా మీరు నెరవేర్చుకోబోతూ ఉన్నారు. ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మీకంటూ ఒక గుర్తింపు, ఒక స్థానాన్ని ఏర్పరచుకొని మీ కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క శుక్ర సంచారంతో శుక్ర మహాదశ వల్ల అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కన్యారాశి వారు. ఈ యొక్క సంచారం కన్యారాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. శుక్రుని యొక్క అనుగ్రహంతో ఈ సమయంలో ఏ పని చేసినా మీకు విజయమే లభిస్తుంది. మీ యొక్క ప్రసంగంతో అందరినీ కూడా ఆకర్షిస్తారు మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగాలలో మాత్రమే కాదు వృత్తిలో కూడా మంచి అవకాశాలే వస్తాయి. శుక్రుని మార్పుతో మీ ప్రేమ జీవితం మునుపటి కంటే కూడా ఎంతో మెరుగ్గా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మీ జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకొని మీ కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చేస్తుంది. సమతుల్య మరియు క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని కూడా పెంపొందించుకుంటారు. సానుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు పక్కన పెట్టండి. ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ భావోద్వేగాలు నైపుణ్యంగా నిర్వహించడం మీకు చాలా కీలకము. ఎందుకంటే మీ ప్రేమైన వారిని పరిగణలోకి తీసుకోవడం సంబంధాన్ని దెబ్బతీస్తుంది. సూర్యుడు మరియు అంగారకుడు వంటి గ్రహాల యొక్క ఖగోళ ప్రభావాలు 4వ ఇంట్లో కార్యరూపం దాలుస్తూ ఉంటాయి. దీనివలన మీ యొక్క జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా భార్యాభర్తల మధ్య ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పుడు కలిసి కూర్చుని సామరస్యంగా మాట్లాడుకుంటే సరిపోతుంది. మీ చదువుల పట్ల దృఢమైన అంకితభావాన్ని ప్రదర్శిస్తూ గణనీయమైన కృషిని ప్రదర్శిస్తారు. విద్యార్థులకు కూడా ఆశాజనకంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో ఎన్నో విజయాలు రాబోతూ ఉన్నాయి. కుటుంబ జీవితం కూడా ఎంతో అద్భుతమైనటువంటి కాలాన్ని మీకు ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మీ తోబుట్టుల పట్ల ఆప్యాయతతో కూడి ఉంటారు. వైవాహ విషయంలో కూడా రాహు మరియు కేతులు ఉనికి సంక్లిష్టతను తీవ్రతరం చేస్తుంది. 6వ మరియు 8వ ఇళ్లపై ప్రభావం ఉన్నందున మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టండి. సానుకూల ఆనందాన్ని పెంపొందించుకుంటారు. మీ ద్రవ్య వ్యవహారాల సానుకూల పరిణామాలు గ్రహ ప్రభావాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఆర్థిక పురోభివృద్ధిలోకి ముందుకు వెళ్తారు. అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా రాబోయేటటువంటి 20 సంవత్సరాలు శుక్ర మహాదశతో వీరికి ఇంతటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. 20 సంవత్సరాలు వీరి జీవితం గోల్డెన్ టైం అని చెప్పవచ్చు. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.